ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా క్లోజ్నెస్ ఏర్పడిపోయింది మీకు. ఇప్పుడు కాదు, ముందు నుంచి ఆయన పాదయాత్ర సమయంలో కూడా అబ్బూరుకు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కూడా మీ చేయి పట్టుకొని ఆ గ్రామంలో అంతా కూడా అశాంతం పాదయాత్ర జరిగింది. నడవడమే కాకుండా, నాగార్జున ఇది మీ ఊరే కదా అని ఆయన అడగడము మిమ్మల్ని, రా రా నా వెంట అనేసి మీ ఊరంతా అలా తిప్పుతున్నప్పుడు జగన్మోహనుడు జగన్ వైఎస్ జగన్ గారి చెయ్యిగా అంటే పక్కన నడిస్తేనే ఒక అదృష్టం, అంటే చెయ్యి పట్టుకొని ఆ గ్రామంలో నడుస్తూ మీ స్వగ్రామంలో నడుస్తూ అంటే అందరూ చూస్తుంటారు కదా, వందల మంది వేల మంది చూస్తుంటే నడుస్తూ నాగార్జున మీ ఊరే కదా అడిగినట్టు అసలు మీ హృదయం ఎలా పలికింది? మా గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గంలో టౌన్ లో వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ ఊరే కదా అని చేశారండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే చాలా మంది రాజకీయాల్లో చాలా సక్సెస్ రేషియో చాలా తక్కువ, తెలిసినా కూడా పార్టీ అధిష్టానం కానీ నాయకుడు కానీ ఎవరైతే అధినేత దగ్గరికి వెళ్ళడం కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా రేర్ సక్సెస్ రేషియో ఉంటుంది రాజకీయాల్లో. అలాంటిది సత్తెనపల్లిలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని నన్ను ఆశాంతం ఆ సత్తెనపల్లిలో ఉన్నంతకాలం ఉంచారు. బట్ సత్తెనపల్లి నియోజకవర్గం అయిపోయిన తర్వాత నన్ను జీవీడి గారి దగ్గరికి ట్రైన్ అయ్యడానికి పంపించారండి. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్. అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళని కూడా కలిశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సీఎం గారు కలిశారు. అప్పుడు చెప్పాడు వాడు ఉద్యోగం అవి చేయట్లేదని బాధపడుతున్నారా, వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరేమి దిగులు పడకండి, తను బాగా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, మీరేం దిగులు పడకండి. నేను విన్నాను అని నాకు ఒకటి అర్థం కాలేదు. మామూలుగా టీచర్ పిల్లలు టీచరు, పోలీసుల పిల్లలు ఎక్కువ పోలీసులు అవుతుంటారు, జర్నలిస్టు పిల్లలు చాలామంది మంచి రచనలు అసలు జర్నలిస్ట్గా ఉన్నారు, నేను చాలామంది చూసి ఎందుకంటే నా ప్రొఫెషన్ అదే కాబట్టి. మీ నాన్నగారు ఒక మామూలు కంట్రిబ్యూటర్గా చేసింది అంటే మా సీనియర్ అనుకుంటాను మీ నాన్నగారు. నేను కూడా సాక్షిలో 8 ఇయర్స్ వర్క్ చేశాను కదా, మా సీనియర్ అనుకుంటాను. నేను కూడా స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేశాను. నేను మీ నాన్నగారు అంత పెద్ద జర్నలిస్ట్ అండి, మీరు ఆ జర్నలిజం వైపు ఎందుకు అడుగులు వేయలేదు, రాజకీయం వైపు ఎందుకు? జర్నలిస్టులు అన్న రాజకీయ నాయకులు అన్న సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. ఓకే, నేను అంటే నేను ఒక కొటేషన్ నేను ఎక్కడో చదివాను అది చెప్తాను. జర్నలిస్ట్ గురించి, ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక సగటు మనిషికి అన్యాయం జరుగుతుందని ఏ దేవుడు వచ్చి చెప్పడు ఒక జర్నలిస్ట్ తప్పితే. సో అది ఒక పెద్ద కొటేషన్ నేను జర్నలిస్టుల గురించి చదివింది. అలా ఆ స్థిరత్వం ఆ ఆలోచన విధానం ఉంది కాబట్టి. సో మీరు సమస్యను ఎక్కువ చూపించేవాళ్ళు, మేము ఆ సమస్యని పరిష్కరించడానికి రాజకీయ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యాం. దానికి ముఖ్యమంత్రి గారు మాకు ఒక సాధనంగలాగా, జగన్మోహన్ రెడ్డి గారే ఈ మార్పు తెచ్చుకునేటువంటి ఈ మలుపు తిప్పే యోధుడిలాగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు. ఆయన వైపు అలా వెళ్ళడం జరిగిందండి. నాకు ఇంకో చిన్న అనుమానం ఉంది నాగార్జున గారు, మీరు హరీష్ అంతా మీరంతా యువకులే, ఓకేనా, మరో యువక యువ విభాగం ఇంకోటి ఉందన్నమాట, అర్జున్ రెడ్డి, పేర్ని కిట్టు, పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట, ముగ్గురు కలుసుకుంటారు, చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళంతా కూడా. మీరు హరీష్ యాదవ్ ఒక టీంగా ఉంటారు, మీరు వాళ్ళు ఎందుకు కలవరు, ఎక్కువ గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే అందరూ పరిచయస్తులే కనిపించి మాట్లాడుకుంటారు, కానీ మీరు ఒక టీంగా ఉంటారు, వాళ్ళు ఒక టీంగా ఉంటారు, ఎందుకు? ఏమైనా అంతరాలు ఏమైనా ఉన్నాయా? తెలియదండి నాకు, మీరు చెప్తే వినవే కానీ నాకు అర్జున్ తెలుసు, బైరెడ్డి గారైతే నాకు పరిచయం లేదు. బైరెడ్డి గారు అయితే నాకు మొన్న తెలుసు, ఇద్దరు నడుచుకుంటారు స్టేజ్ మీద తెలుసు, తను నన్ను పలకరించారు, జనవాహిని మీ ఇద్దరిని, తను చాలా అభిమానంగా నన్ను పలకరించారు. స్పీచ్ అయిన తర్వాత తనే నన్ను పలకరించారు, బాగా మాట్లాడారని చెప్పారు, తర్వాత నేను పలకరించాం. ఆ రోజు కలవడం తప్పితే బైరెడ్డి గారిని నేను ఇంతకు ముందు కలవలా, పేరుని కిట్టి గారు అసలు నాకు తెలియదు, ఎప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలా. అర్జున్ అయితే నాకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను కొన్నాళ్ళు పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొత్తం అర్జున్ ఉన్నాడు కాబట్టి అర్జున్ తెలుసు, కానీ ఆ గ్రూపు ఈ గ్రూప్ కాదండి, మేము ఎంటైర్ జగన్ గారి గ్రూపు అట్లేం లేదు. మేమందరం కలిసేటువంటి అవకాశం రాలేదు, కానీ ఒకవేళ కలిస్తే మాత్రం మిమ్మల్ని పిలుస్తావు, అందరిని ఒకేసారి ఇంటర్వ్యూ ఉన్నాయి ప్లానింగ్, అది ఖచ్చితంగా చేస్తాం ఆ ప్లానింగ్. మమ్మల్ని నన్ను మడత పెడతారేమో నాకు భయం అనమాట, అందరూ కూడా అమ్మో పెట్టేది, అందరూ కలిసి అన్ని మడత పెడితే నేను తట్టుకోలేను. రాజకీయ మంచి ఐడియా ఇచ్చారు, ఆత్రేయపురం పోతరేకులు నడిపినట్టు మీరు నడుపుతున్నారు, కానీ ఇది ఒక మంచి ఐడియా ఇచ్చారు, ఇది ప్లాన్ చేస్తాను నేను, ఈ 5 మందితో ఒక ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేస్తాను తప్పకుండా చెప్పండి ఖచ్చితంగా. ఓకే, బైరెడ్డి సిద్ధార్థ గురించి మీరు చెప్పండి, ఒక యువకుడిగా అధికార ప్రతినిధిగా ఆయన మీద అభిప్రాయం చెప్పండి బైరెడ్డి సిద్ధార్థ గురించి. బాగా మాట్లాడతారండి, మంచి అంటే నేను చూసినంత వల్ల, నాకైతే వ్యక్తిగతంగా తనతో పరిచయం లేదు కానీ నేను చూసినంత వల్ల బాగా రిజర్వ్డ్ క్యాండిడేట్ లాగా కనిపిస్తారు, రిజర్వ్డ్గా ఉంటారు, బాగా మాట్లాడతారు అంతేగాని ఇక నాకు వ్యక్తిగతంగా తన గురించి ఏమీ తెలియదండి. టీవీలో బాగా మాట్లాడతాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు,
వాళ్ళది పెద్ద కుటుంబం అంతవరకే తెలుసు, కానీ ఇంకా నాకు వ్యక్తిగతంగా తన గురించి నాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఇప్పుడు కలుసుకునే సందర్భం కూడా లేదండి. ఓకే ఒకసారి. ఓకే ఓకే అండి. ఇకపోతే ఇక ఈ విషయాలను పక్కన ఒక్కసారి మనం ప్రస్తుత రాజకీయాల గురించి మనం మాట్లాడాలనుకుంటే, ప్లీనరీ తరువాత అంటే ప్లీనరీలో విజయమ్మ గారు చాలా నీట్గా వివరించి చెప్పారు తను ఎందుకు రాజీనామా చేస్తున్నాను ఏంటి అని. తను నీట్గా వివరించి రాజీనామా చేసినా కూడా కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు కూడా దాంట్లో వక్రీకరించాయనేది మీ వాళ్ళు భావిస్తారు. అంటే అమ్మ రాజీనామా, నెక్స్ట్ టార్గెట్ సునీత, ఇక బరిలో భారతి అన్నట్టుగా ఇవన్నీ కూడా వడ్డి వారిశారు అనమాట. అదంతా కూడా పెద్ద ఆయన చేసి ఆమె క్లియర్గా చెప్పారు ఎందుకు రాజీనామా చేస్తున్నాను ఎందుకు అనేసి. ఆ తర్వాత కూడా ఆమె ఏదో పంటి బిగువన తన దుఃఖాన్ని దాచిపెట్టుకున్నారనేసి అలా అని మొత్తం మాట్లాడారు. మన ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ స్టోరీలో కూడా అదే వచ్చిందనమాట తన ఏదని. కానీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కొడుకుని అత్తుకోవడము, ముద్దు పెట్టడము, నవ్వుకోవడము, తల్లి కొడుకు చాలా ఆప్యాయతగా ఉన్నారు. కానీ ఈ పత్రికలో ఇలా వచ్చింది ఏంటి అసలుకి ఇది? సార్ నేను ఏబిఎన్ రాధాకృష్ణ గారు సహజంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేవాళ్ళని చూశాం, కానీ తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టేవాళ్ళని చూశాం, కానీ తల్లికి తన తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి కూడా గొడవ పెట్టేటువంటి ఒక నీచపు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రాధాకృష్ణ. తల్లి తల్లి కడుపులో ఉన్న బిడ్డ, కడుపులో ఉన్నటువంటి తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ, పుట్టిన బిడ్డ కాదు, పుట్టిన బిడ్డ కాదు, తల్లి కడుపున లోపల గర్భాశ్ర గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా గొడవ పెట్టేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి రాధాకృష్ణ. సో తన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ప్రతి దానికి మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకుంటారు కదా. చెప్పాల్సింది ఎవరు? ఎవరైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే తనకు అన్యాయం జరిగింది అని చెప్పాల్సింది ఎవరు? బాధితులు చెప్పాలి. ఒక సంఘటన జరిగింది, ఈ సంఘటనలో బాధితులు ఎవరు ముందుకు రాకుండా అన్యాయం జరిగిందని ఎవరు రాస్తారు? అంతే కదండి. ఇద్దరు బిడ్డల తల్లిగా విజయమ్మ గారు తన బిడ్డలకు తను సపోర్ట్ చేయడం, తన బిడ్డల యొక్క విజయంలో తను భాగం పంచుకోవడం తప్పని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో తన అబ్బాయి ఒక చోట ఎన్నికల్లో పోటీ పెట్టారు, తను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, గెలిపించారు. తన బిడ్డ మరొకరు కూడా ఒక పార్టీ పెట్టారు, వేరే ప్రస్థానంలో, వేరే అంచుల్లో, వేరే ప్రాంతంలో పెట్టారు, వారి వేరే భావజాలంతో పెట్టారు. కాబట్టి ఆ భావజాలంలో ఆ ప్రాంతం యొక్క సమస్యల మీద పోరాడుతూ తను తన బిడ్డకి తోడ్పాటును అందిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాడాలని ఆవిడ నిర్ణయించుకున్నప్పుడు స్వాగతించాల్సింది పోయి అమ్మ రాజీనామా అని ఎడ్డింగ్ పెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది? అది ఏ విధంగా వాళ్ళు చేయగలుగుతారు? కాబట్టి అటువంటి చీప్ పాలిటిక్స్ని మేము మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ అటువంటి విషం చిమ్ముతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్ముతున్నంత మాత్రాన ఏమవదు. జగన్ అనేటువంటి మూడు అక్షరాలకి, వామనుడి యొక్క మూడు అడుగులకి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది. ఎంత చిన్నవాడిని చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, వామనుడు బలిని పాతాళంలోకి రసాతలంలోకి ఎలా తొక్కారో జగన్ అనేటువంటి మూడు అక్షరాలు కూడా వామనుడు అంత ఎత్తుకు ఎదిగి వీళ్ళందరినీ తొక్కుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నపొద్దుదాం, చులకన చేద్దాం, లేహ్యం చేద్దామని, లేఖితనంగా చేద్దాం అనేటువంటి భావజాలం ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి పత్రికకి ఈనాడుకు వస్తుందో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతూ 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 ఇంతింతై ఒడుడింతై పెరిగాడు. కాబట్టి ఈ వాక్యాలు చూసిన తర్వాత కూడా ఈ వాక్యాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని పెంచే కార్యక్రమమే కానీ దిగే కార్యక్రమం కాదు కాదు జరగదు అసలు. ఓకే, వెంకటకృష్ణ గారు కూడా వ్యాఖ్యలు చేశారు ప్లీనరీ తర్వాత. అంటే గుండెల్లో ఏమో ఓడిపోతామనే భయం ఉన్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు అని చాలా చాలా మాట్లాడారు అనమాట. అసలుకి చాలా ఒక సవాల్ విసురు, జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను అన్నట్టుగా మాట్లాడారు ఆయన. మరి దాని గురించి ఏమంటారు అసలు? అంటే ఇక ఒక జర్నలిస్ట్ని మనం ఈ వేదికల మీద అడగకూడదు కాబట్టి బట్ ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతిలో ఒక సర్వే చేశారు. ఏమంత సర్వే చేశారంటే, విడిపోతేనే మరింత లాభం అని హెడ్డింగ్. అంటే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తేనే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని రాశారు. ఈరోజు ఏం రాస్తున్నారు? కలిసి ఉంటేనే కలదు సుఖం అని రాస్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి ఉంటేనే గెలుస్తారంటారు. కాబట్టి వారి యొక్క తమ కులానికి సంబంధించినటువంటి ప్రతినిధి, సహజంగా మనకు తెలిసిన మిత్రుడు, మనకు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మనం అందరం అనుకోవచ్చు, రైట్? కానీ తమ చెక్కు చేతల్లో బానిసగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి స్వతంత్ర భావాలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అంతా రామోజీరావు గారి థింక్ ట్యాంక్ మీద, రాధాకృష్ణ గారి థింక్ ట్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీరు చేస్తేనే అక్కడ పరిపాలన జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రతిపక్ష నేత
రామోజీరావు రాధాకృష్ణనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా సేవలు అందిస్తున్నారు, అవకాశం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం ప్రజలే చెప్తారు. మీకు గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే 2024లో 160 స్థానాలతో అధికారంలోకి వస్తున్నాము, లెక్కలు రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, జాతీయక్షుడు చంద్రబాబు గారు, ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మీకు వార్నింగ్లు ఇస్తున్నారు కదా. అంటే వాళ్ళు గెలవడానికి స్కెచ్ చేసుకోవాలేమో సార్, మా కార్యకర్త హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుంటే చాలు. కాబట్టి వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటారు, మాకు 140 సీట్లు వస్తాయి, 170 సీట్లు వస్తాయి. ఒకసారి 2008 నుంచి 2009 దాకా ఉన్నటువంటి వార్తాపత్రిక క్లిప్పింగ్లు మీకు పంపిస్తాను, మీరు కూడా టెలికాస్ట్ చేయండి, లేకపోతే మీరన్నా ఎవరికి పంపించండి. సేమ్ ఇదే రొంట కొట్టుడు, సేమ్ ఇదే రోస్టడీ. లెక్క తప్పుతుంది అప్పుడు ఒక హెడ్డింగు, ఎంతైనా ఇంతేనా ఇంకొక హెడ్డింగు. ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రాబల్యం తగ్గిపోతుంది, వచ్చే ఎన్నికల్లో మహాకూటమి మహాద్భుత విజయం సాధిస్తుంది. అసలు మా ఆయన చక్రం తిప్పుతున్నాడు, ఇంకే ఉంది, హస్తం కకలావికలం అయిపోతుంది, రాజశేఖర రెడ్డి గారు ఏమైపోతున్నారో ఏందో అని అన్ని రకాల వ్యాఖ్యలు ఇచ్చారు. బట్ రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బలం టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలోనూ, ఎనలిస్టులుగా వచ్చేటువంటి వాళ్ళ భాషల్లోనూ, పత్రికాలో బ్యానర్ కథనాల్లోనూ ఉంటుందే కానీ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి శక్తి లేదు. కాబట్టి శూన్యం అదంతా. ఒక్కటి చెప్తా వినండి, నేను నాకు తెలిసినటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 2019లో నేను గెలవడానికి ఒక 100 హామీలు ఇచ్చా, ఈ 100 హామీల్లో 96 హామీలు నేను నెరవేర్చా, ఈ 96 హామీలు నేను నెరవేర్చానని నా మీద నీకు మంచి అభిప్రాయం ఉంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నారు. ఈ 4 హామీలు నేను నెరవేర్చుకోలేకపోతున్నానంటే నన్ను ఆశీర్వదించవచ్చు అని చెప్తున్నారు. ఇంత ఫెయిర్గా, ఇంత నిబద్ధతగా, ఇంత నిజాయితీగా, నేను నీకు పని చేస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయకండి అని చెప్పిన రాజకీయ నాయకుడు స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడన్నా చూసారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది, కోవిడ్ కష్టాలు వచ్చినాయి కాబట్టి నేను పలానా హామీ నెరవేర్చలేకపోయాను అని చెప్పచ్చు, చెప్పట్లేదు కదా. కాబట్టి ఒకరి మీద ఏదో నెపం నెట్టేసి మేము దూరం వెళ్ళట్లేదు కదా. మేము చేయగలిగింది చెప్పాము, చేయలేనిది కూడా చెప్తున్నాం, ఎవరికి ఎంత చేసామనేది చెప్తున్నాం. ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలకు సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, వెరీ క్లియర్గా నూటిగా చెప్పండి, ఒక డ్వాక్రా మహిళ కానీ, ఒక రైతు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక ఇంట్లో ఉన్నటువంటి మహిళ కానీ, మీ బ్యాంకు పుస్తకం తీసుకొని వెళ్ళి మీ బ్యాంకుకి వెళ్ళండి, మీ పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళి 2014 నుంచి 2024 దాకా మీ బ్యాంక్ స్టేట్మెంట్ నాకు ప్రింట్ చేసేవమని చెప్పండి. 2014 నుంచి 19 దాకా మీకు ప్రభుత్వం నుండి ఎంత డబ్బులు వచ్చాయనేది టిక్ కొట్టుకోండి. 2019 నుంచి రేపు 2024 దాకా ఎంత వచ్చాయో టిక్ కొట్టుకోండి. 2014-19 మధ్య 5 ఏళ్ల కాలంలో మీకు ఎన్ని డబ్బులు వచ్చాయి, 2019-24 మధ్య కాలంలో ఎన్ని డబ్బులు వచ్చాయో మీ పాసు పుస్తకంలో వచ్చినటువంటి అంకెలు స్టేట్మెంట్ ప్రకారం మాకు ఓటేంటి అంటున్నావు, స్పష్టంగా చెప్తున్నాం కదా. దీంట్లో వేరేటువంటి శశభిషాలు లేవు కదా. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది ఎల్లో మీడియా చర్చా కార్యక్రమాల్లోనూ, ఎల్లో మీడియా బ్యానర్ కథనాల్లోనూ చూడకండి, సోషల్ మీడియాలో రాస్తున్నటువంటి వెకిలి రాతలను నమ్మకండి. మీ బ్యాంక్ స్టేట్మెంటే మీకు ఆధారం, మీ ఊర్లో ఒక గ్రామ సచివాలయం కనపడుతుందా అదే ఆధారం, నాడు నేడు పాఠశాల బాగవుతుందా అదే ఆధారం, రైతు భరోసా కేంద్రం ఉందా అదే ఆధారం, సంపూర్ణ పోషణ జరుగుతుందా, అమ్మఒడి అందుతుందా, పౌష్టికాహారం అందుతుందా, ఇదే మీకు ఆధారం కనపడుతుంది. ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రావడం వల్ల మా జీవన స్థితిగతులు మెరుగాయి, మా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సాంఘిక విషయాల్లో ఖచ్చితమైనటువంటి మార్పు కనిపడింది అని మీరు అనుకుంటే మాకు ఓటేంటి అంటున్నాం. ఇంత స్పష్టమైనటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకెవరు చెప్పగలుగుతున్నారు? ఇంత మాట్లాడుతున్న మీరు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఏడిపిస్తున్నారు? అసెంబ్లీలో వాళ్ళ భార్య గురించి మాట్లాడడం, ఎవరు మాట్లాడారు సార్? మీ వారే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? సత్యమణి గురించి ఏదో మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి ఎవరు మాట్లాడలా. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి పోలికల గురించి ఎవరు మాట్లాడారు? వల్లభనేని వంశీ గారు మాట్లాడారు. వల్లభనేని వంశీ గారు ఎప్పుడు మాట్లాడారు? అసెంబ్లీ సెషన్ జరగడానికి ఎప్పుడో 4 రోజుల ముందో 2 నెలల ముందో మాట్లాడారు. ఆ రోజు స్పందించల, ఎస్, ఆ రోజు స్పందించకుండా తర్వాత రోజు 2 నెలల తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఎవరో మాట్లాడారని, ఏది రికార్డులో చూపించండి ఎవరైనా మాట్లాడినట్లు. రికార్డులో ఏమీ లేకుండా ఈరోజు నాకు ఒకటి అడుగుతున్నా సార్, ఒకవేళ నిజంగానే భువనేశ్వరి గారిని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకుందాం, ఏమంటాడండి చంద్రబాబు నాయుడు గారు? నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ సభకు వస్తా. ఆ ముఖ్యమంత్రి అయితే
వారి భార్య మీద ఎవరన్నా ఏమన్నా ముఖ్యమంత్రి అయి సభకు వస్తా అన్నారు. అంటే అప్పుడు సభలో ఏమన్నా అనొచ్చా వాళ్ళ భార్య గారిని కానీ కోడలు గారిని కానీ లేకపోతే వేరే ఇంటి ఆడవాళ్ళని కానీ వేరే ఇంటి కోడలు కానీ ఏమన్నా అనొచ్చా? అంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఉంటే నీ కుటుంబ సభ్యుల్ని ఎవరు ఎన్ని తిట్టినా భరించుతావా? ఎవడైనా ఎప్పుడు ఏడుస్తాడండి? నా అమ్మనో నా చెల్లినో నన్నో ఎవరన్నా మీరు నన్ను తిడితే పొరపాటునో గ్రామపాటునో మీరు నన్ను తిడితే అప్పుడు ఉన్నటువంటి శరీకావేశంలో నేను మిమ్మల్ని పైన తిట్టడం కానీ మిమ్మల్ని కొట్టలేనో తిట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏడవడం కానీ జరిగింది. ఆశాంతం ప్రెస్ కాన్ఫరెన్స్ అందరికీ ప్రెస్ నోట్లు పంపించి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇన్విటేషన్ పంపించి అందరూ వచ్చి కెమెరాలు ఆన్ అయిన తర్వాత ఎక్కెక్కి ఏడుస్తావా? సిగ్గుందా జన్మకి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత? 73 74 సార్ అన్ని ఆయన ఆధార్ కార్డు కూడా నెంబర్ చెప్పమంటే నేనాడు చెప్తా రఫ్గా 70 ఏళ్ళు అని చెప్తున్నాం. అంతేగాని ఇంకేం చేస్తా సార్? ఎవడనైతే బయలుదేరి వస్తాడు కానీ సార్ ఆ రోజు ఏడ్ చెప్పం బాధ పెట్టారు. మళ్ళా కూడా ఇటీవల కాలంలో కూడా మీ పార్టీ వారు మాట్లాడుతున్నారు కుటుంబ కలహాలు ఫామ్ హౌస్లో ఉన్నారు, కోడలతో అలిగి ఫామ్ హౌస్లో ఉన్నారు. పాపం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవసరమా సార్? మా కుటుంబాలు లేవా సార్? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదా సార్? అన్న ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ ఎంత ఉంది, బెడ్రూమ్ ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇదే ఆ శాసనసభలో సాక్షికి సంబంధించి ఎడిటోరియల్ బోర్డులో లేని భారతీయ గారిని కూడా తీసుకొచ్చి సాక్షికి సంబంధించినటువంటి ఒక వార్త మీద అసెంబ్లీలో క్షమాపణలు చెప్పించాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఆ రోజు కుటుంబాలు లేవా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం ఉందా? ఆ రోజు అచ్చెన్నాయుడు, బోండా ఉమ బోడే ప్రసాద్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మగాడి అయితే అని మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం రాలేదా? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉండి అప్పుడు విలువల గురించి మాట్లాడితే ఏమంటారు సార్? లక్ష్మీభారతి గారు మహిళ కాదా సార్? మరి ఏం సార్ నాకు అర్థం కాదు. కుటుంబాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి మహిళలే గౌరవంకి సంబంధించినటువంటి ఇష్యూలేనా సార్? ఈరోజు రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తాయి, దానికి కారణాలు ఏందో మాకు అర్థం కాదు. ఎస్, ఇప్పుడు మీరు మా కుటుంబం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఆవిడ తమ బాధ్యతల నుండి తప్పుకొని తమ వేరే బాధ్యతకు వెళ్తాం అన్నారు. దానికి అమ్మ రాజీనామా అని హెడ్డింగ్ పెట్టి మీరు తల్లిని గంటేశారు తల్లిని గెంటేశారు అని మీరు వ్యాఖ్యలు ఇచ్చినప్పుడు మీ కోడలు నిన్ను నీ భార్యని గెంటేసిందని మేము చెప్పడం అలా తప్పే ఉంది? అంటే మా పార్టీలో గౌరవ అధ్యక్షులు ఎవరు ఉండాలి, అధ్యక్షులు ఎవరు ఉండాలి, అధికార ప్రతినిధులు ఎవరు ఉండాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? మీరు మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పులు వేసుకొని ఉన్నప్పుడు అదే చెప్పులు మేము కూడా వేసుకుంటాం కదా, అప్పుడు ఇది కూడా అంతే పరిపూర్ణం.